ఇక డీటెయల్స్ చూస్తే గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని ఇంటర్ కాలేజీలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి ఎడ్యుకేర్ విద్యా సంస్థలో ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ ఎగ్జామ్ పేపర్ను విద్యార్థులు కాపీ కొడుతున్నారు ఇంటర్మీడియట్ లో ఆఖరి పరీక్షల్లో అర్హత సాధించేందుకు మాస్ కాపీంకు పాల్పడుతున్నారు అయితే సామాజిక పరిరక్షణ సమాజంపై అవగాహన పరీక్షల్లో పాస్ అయితేనే ఫైనల్ పరీక్షల విద్యార్థులు అర్హత సాధిస్తారు దీంతో కాలేజ్ యాజమాన్యాలు వాటిపై క్లాసులు నిర్వహించకుండా రాత్రికి రాత్రే జిరాక్సులు తీసి మాస్ కాపీంకు ప్రోత్సహిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా ప్రతి విద్యార్థి నుంచి 500 రూపాయల వరకు కాలేజ్ యాజమాన్యం వసూలు చేస్తోంది ఈ నేపథ్యంలో 99 టీవీ కెమెరాకు అడ్డంగా చిక్కారు అజీబి అమ్మ జిరాక్స్ ఇవి జిరాక్స్ 2 జిరాక్స్ 2 ఇంచు ఆ ఎగ్జామ్ రాస్తా చూసి రాస్తా నేను మరి एवरिचार ये एवरिचार मैं चूस रास्पा की चु हलो ఇక గుంటూరులోని ఎడ్యుకేర్ విద్యా సంస్థలో జరుగుతున్న మాస్ కాపింగ్కై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు సాంబా చెప్పండి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు ఈ హ్యూమన్ హెడ్డిక్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ రోజు ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి ప్రధానంగా కూడా ఎగ్జామ్కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్ లో క్వాలిఫైడ్ అయితేనే ఇంటర్మీడియట్కి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్స్ లో వీళ్ళంతా కూడా ఎలిజిబుల్ అవుతారు మరి దీనికి సంబంధించి ప్రధానంగా కూడా పూర్తిగా గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని ఒక విద్యా సంస్థ మాస్ కాపింగ్ పాల్పడుతున్నటువంటి దృశ్యాలు మనం 99 టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఈ విద్యా సంస్థకు సంబంధించినటువంటి మాస్ కాపింగ్ ఉందో మాస్ కాపింగ్ పూర్తిగా కూడా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఏదైతే ఈ ఎథిక్స్ హ్యూమన్ ఎథిక్స్ సంబంధించి ప్రతి కాలేజ్ యాజమాన్యం కూడా ప్రతి వారానికి ఒక రెండు రోజులు దీనికి పూర్తిగా టైం కేటాయించి ఈ యొక్క ఎగ్జామ్ లో నిర్వహించాల్సిన అవసరం ఉంది మరి ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి సంతు మనం చూస్తా ఉంటే అక్కడ ఏమాత్రం కూడా ఈ దీనికి సంబంధించి హ్యూమన్ సంబంధించి ఎక్కడ కూడా కనీసం ఎక్కడ ఎగ్జామ్ జరిపిన పాపన పోలేదని చెప్పుకోవాలి ముఖ్యంగా ఏదైతే హ్యూమన్ ఎథిక్స్ సంబంధించినటువంటి మానవత్వం మంచితనం సామాజిక విలువలు సామాజిక పరిరక్షణ వీటన్నిటికి సంబంధించి కూడా ఈ యొక్క ఎగ్జామ్ లో ఉంటుంది అయితే దీని ఈ ఎగ్జామ్ లో కనుక క్వాలిఫైడ్ అయితేనే రేపు ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి ఎలిజిబుల్ అయ్యే అవకాశం కనబడతా ఉంది మరి ఈ నేపథ్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి విధి విధానాలు చూస్తే ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా వాళ్ళు జరుగుతున్నటువంటి అక్రమాలు అక్కడ ఖచ్చితంగా కనబడుతున్నాయి ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి చదువు ఏ విధంగా ఉంటుందో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ షీట్ ఏదైతే ఉందో రాత్రికి రాత్రే కాలేజీలన్నీ కూడా జిరాక్స్ తీసుకొని పూర్తిగా విద్యార్థులందరికీ చేతికి మనం నోట్స్ లో ఒక బుక్ లో కనుక చూసి ఎలా రాసుకుంటామో ఆ విధంగా వాళ్ళు కాలేజీలో కూర్చొని విచ్చలవిడిగా చూసి కాపీ కొడుతున్న దృశ్యాలు మన 99 టీవీకి చిక్కాయని చెప్పుకోవాలి ప్రధానంగా కూడా మనం చూడొచ్చు వాళ్ళు రాస్తున్నది ఒక ఆన్సర్ షీట్ ముందు పెట్టుకొని ఏదో అంటే కాపీగా రాస్తూ వెళ్ళిపోతా ఉన్నారు అంటే విద్యార్థులకి ఖచ్చితంగా కూడా మానవత్వం ఇది మంచితనం అనే దాన్ని హ్యూమన్ ఎథిక్స్ ఖచ్చితంగా కూడా నేర్పాల్సిన బాధ్యత కాలేజ్ యాజమాన్యాలపై ఉందని చెప్పుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి సంతు దృష్ట్యా మాత్రం ఖచ్చితంగా కూడా తీవ్ర బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాలేజ్ యాజమాన్యాలు ఫీజులకి ఇచ్చినటువంటి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాళ్ళు ఎథిక్స్ కోసం ఇవ్వట్లేదు అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవాలి ఇంకో విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఈ ఏదైతే జిల్లా అధికారికి మామూలు ఇవ్వడానికి ప్రతి ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రతి విద్యార్థి దగ్గర నుంచి కూడా 500 రూపాయలు వసూలు చేసి వాళ్ళు 500 రూపాయలని వసూలు చేసి ఈ రకంగా ఈ కాపీకి పాల్పడుతున్నారు అనేది ఖచ్చితంగా కూడా మనకున్నటువంటి సమాచారం మరి ఇంత జరుగుతున్న ఏ ఎక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారి ఈ రోజు ఎగ్జామ్ ఉన్నప్పటికీ ఎవరైతే ఆర్ఐఓ అధికారి ఉంటారో ఆర్ఐఓ అధికారి లోకల్లో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని ముందుగానే తెలిసినటువంటి ఎవరైతే ఈ అధికారి ఉన్నారో అధికారి ఈ జిల్లాలో లేకుండా పోయారు జిల్లాలో శాతం టూర్ లో ఉన్నారు మొత్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకం చూస్తే మాత్రం విద్యార్థుల భవిష్యత్తు తోటి కాలేజీ యాజమాన్యాలు తిరగాటమాడుతున్నాయి అంటే ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ యొక్క విద్యా బోధన నేర్పాల్సినటువంటి విద్యార్థులకు ఒక మానవత్వం ఎథిక్స్ నేర్పాల్సినటువంటి కాలేజీ యాజమాన్యం వాళ్ళకి మాస్ కాపింగ్ పాల్పడుతూ విద్యార్థుల భవిష్యత్తుని దొంగలకు తొక్కే ప్రక్రియ చెప్పుకోవాలి ముఖ్యంగా దీనికి మాత్రం పూర్తిగా మరి ఇప్పటికైనా ప్రభుత్వం మరి చేపట్టినటువంటి ఏదైతే హ్యూమన్ ఎథిక్స్ అంటే ప్రజల సమస్యలపై పోరాటం కావచ్చు అదేవిధంగా మానవత్వ విలువలు తెలుసుకోవడం కోసం పెట్టినటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ నీరుగారిపోతా ఉంది ముఖ్యంగా వాళ్ళు ఏదో ఫైనల్ ఎగ్జామ్స్ కి క్వాలిఫైడ్ ఈ ఎగ్జామ్ లో క్వాలిఫైడ్ కాకపోతే ఫైనల్ ఎగ్జామ్ కి క్వాలిఫైడ్ కాదనే ఉద్దేశంతో కాలేజ్ యాజమాన్యాలు ఈ విధంగా పాల్పడుతున్నాయి మరి ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులు కోరుకుంటా ఉన్నారు మరి దీనిపై విద్యాశాఖ అధికారులు ఎవరైనా స్పందించారా
ఇప్పటి వరకు కనీసం ఏ విద్యాశాఖ అధికారి కూడా దీన్ని చూసి చూడలేదు ఎందుకంటే వాళ్ళకి ప్రైవేట్ కాలేజీల నుంచి అందాల్సినటువంటి మొత్తంలో వాళ్ళకి అందుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఒక కాలేజీ పర్యవేక్షణ ఉండాలి, అంటే అధికారి పర్యవేక్షణ ఉండాలి ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజీలు. మరి ఈ ఎగ్జామ్ ఏ కాలేజీకి సంబంధించి ఆ కాలేజీలో నిర్వహిస్తారు, మరి వాళ్ళకి అన్ని రైట్స్ ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ విద్యార్థులకు చెప్పేటువంటి చదువు హ్యూమన్ ఎథిక్స్ సంబంధించి, హ్యూమన్ అంటే ఒక మానవత్వాన్ని ఏ విధంగా ప్రదర్శించాలి అనేది ఒక ఎగ్జామ్ లో విద్యార్థి రాయన ఒక మానవత్వ విధాలకి కట్టుబడి మాత్రం ఆ విద్యార్థి ఉండడు. ఎందుకంటే దీన్ని గమనించాల్సిన అవసరం మాత్రం కాలేజీ యాజమాన్యాలకు ఉంది, అదేవిధంగా అధికారులకు. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు పొద్దున సమాజానికి ఉపయోగపడేటువంటి విద్యార్థులకు హ్యూమన్ ఎథిక్స్ ఖచ్చితంగా ఉండాలి. మరి దీన్ని పర్యవేక్షణలో తీసుకుని అధికారులు, ప్రభుత్వం ఏదైతే దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉందో దానికి అధికారులు తోడ్పడి ఇటువంటి ఈ మాస్ కాపింగ్ పాల్పడే విద్యార్థులు ఏదైతే కాలేజీ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కానీ మరి ఇప్పటి వరకు ఏ కాలేజీ యాజమాన్యం కూడా దానికి కాలేజీ యాజమాన్యానికి సంబంధించి ఏ అధికారి కూడా ఇప్పటి వరకు స్పందించిన పాపన పోలేదు. మరి ఎందుకు ఈ రకంగా విద్యాశాఖ అధికారులు ఎందుకు మరి ఈ విధంగా ఉంటున్నారు, మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందటం వల్ల వాళ్ళు సూచి ఉన్నట్టు వదిలేస్తా ఉన్నారా, మరి వాళ్ళకి ఈ రకంగా తీసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా కూడా అందరూ తీవ్రంగా ఖండించాల్సిన విషయం. మరి దీనిపై మాత్రం విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మొత్తంగా 99 టీవీలో వస్తున్నటువంటి ఈ యొక్క దృశ్యాలను చూసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఈ మానవత్వ విలువ కలిగిన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన గురవుతున్నారు. మొత్తంగా దీన్ని ఖచ్చితంగా కూడా ఖండిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఏదైతే కాలేజీ యాజమాన్యాలు ఉన్నాయో కాలేజీ యాజమాన్యాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ రకంగా మాస్ కాపింగ్ పాల్పడి ఈ విద్యాశాఖలకి చేయతనిస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ఇంతకు ముందు కాలేజీపై ఇలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రధానంగా కూడా మనం ఇప్పుడు విజువల్స్ తో చూస్తున్నటువంటి ఒక్క కాలేజీ విజువల్స్ మాత్రమే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలేజీ కూడా ఇదే పరిస్థితి, ప్రతి ఒక్క కాలేజీలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏ జిల్లాలో జరుగుతున్నటువంటి అన్ని కాలేజీలు రాత్రి జిరాక్స్లు తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ ఆన్సర్ షీట్కి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో దీనికి సంబంధించి పూర్తిగా నైట్ వాళ్ళంతా కూడా ఆన్సర్ షీట్కి సంబంధించి పూర్తిగా జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ తీసేసి పూర్తిగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అన్ని జిరాక్స్ తీసేసి వాళ్ళే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసి మొత్తంగా ఆ విద్యార్థుల ముందు పెట్టడం జరిగింది. ఒక జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలేజీ ఇదే పరిస్థితి. మరి ప్రతి ఒక్క కాలేజీలో ఎందుకంటే ఈ ఎగ్జామ్ చాలా కీలకమైంది, ఎందుకంటే ఈ ఎగ్జామ్లు హ్యూమన్ ఎథిక్స్ సంబంధించి ఎవరైతే ఇందులో క్వాలిఫైడ్ అవుతారో, రేపు జరగబోయేటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 1000 మార్కులు ఏవైతేనా 1000 మార్కులు ఇవి కూడా యాడ్ అవుతాయి. ఎందుకంటే ఇవి ఇందులో క్వాలిఫైడ్ అయితేనే రేపు పొద్దున ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి కూడా విద్యార్థులు క్వాలిఫైడ్ అవుతారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా మాస్ కాపింగ్ పాల్పడతా ఉన్నారు. మరి ఇప్పటికైనా అధికారులు నిద్ర లేవాలని చెప్పేసి 99 టీవీ కోరుకుంటా ఉంది. అదేవిధంగా విద్యార్థి సంఘాలకు డిమాండ్ చేస్తా ఉన్నాయి, మొత్తంగా వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే విద్యాశాఖ ఈ రకంగా అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళ లైసెన్స్ ను కూడా పూర్తిగా రద్దు చేసి ఆ కాలేజీని తీర్చేయాలి. వాళ్ళపై ఎవరైతే కాలేజీ యాజమాన్యాలపై వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. గుంటూరులోని ఎడ్యుకేట్ విద్యా సంస్థలో జరుగుతున్న మాస్ కాపింగ్ పై మాట్లాడడానికి గుంటూరు ఆర్ఐఓ కోటేశ్వరరావు లైన్ లో ఉన్నారు. సార్ చెప్పండి, ఇంత ఓపెన్ గా మాస్ కాపింగ్ కు పాల్పడుతున్నా చూసి చూడనట్లు ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు, మరి దీనిపై మీరేమంటారు? మేము పూర్తిగా అన్ని అరేంజ్మెంట్స్ చేశామంటే మాస్ కాపింగ్ జరగకుండా పకడ్బందీగా జరపడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి కాలేజీకి కూడా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మరి ఇప్పుడే ఈ న్యూస్ మా దృష్టికి వచ్చింది, దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి ఆ కాలేజీ మీద తగిన చర్యలు తీసుకుంటామని నేను మీకు చెప్తూ ఉన్నానండి. ఇప్పుడే వచ్చిన న్యూస్ దాని మీద మేము ఒక
కమిటీని ఏర్పాటు చేసి ఏం జరుగుతుందో అనేది మేము ముందు సేకరించి దాని మీద పూర్తిగా చర్యలు తీసుకుంటాం మరి విద్యా సంస్థ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా తప్పనిసరిగా వాళ్ళల్లో గనుక ఫాల్ట్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయితే దాని తగిన విధంగా డిపార్ట్మెంటల్ పరంగా మా సెక్రటరీ గారితో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామండి దాని మీద మరి సంఘటనలు జరగడానికి విద్యా సంస్థల యాజమాన్యమే కారణమంటారా बहुशा मे अम जरिए मुझे एंक्वर चेयरें प्रति मुदे अनेडेड कॉलेज अट्ठी इंस्ट्रक्ष जरिए मापिंग पापड़े दाखिल क्रमशिक्षण चर्य तक उठाएं मे मरी मरी इंस्ट्रक्ष जरिए अगुण मैं फ्लाट्स इलांटी अरेजा वाली पूर्ति सेक्रेटरी गार वीडियो कॉन्फ्रेंस जी दीडियो कॉन्फ्रेंस द्वारा अंदर की నియమ నిబంధనలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి పరిస్థితిలో స్లాక్నెస్ మా మేడం గారు తగ్గించరు నేను దాన్ని ఎంక్వైరీ చేసి పూర్తిగా స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆ యాజమాన్యం మీద తగిన చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నానండి రైట్ థాంక్యూ కోటేశ్వర్ గారు ఇదే అంశంపై మాట్లాడడానికి ఏబీవీపీ నుంచి లవన్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు లవన్ కుమార్ గారు చెప్పండి ఎడ్యుకేర్ విద్యా సంస్థలో మాస్ కాపింగ్ పై మీరేమంటారు మాస్ కాపింగ్ అనేది ప్రైవేట్ విద్యా సంస్థల్లో బాగా ఎక్కువైపోయింది మేడం ఈ రోజుల్లో ఓకే చెప్పండి ఈ రోజు గవర్నమెంట్ అధికారులు ఆర్ఐ గారు అయితేనేమి ఇంకా పై అధికారులు అయితేనేమి చోద్యం చూస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకుంటున్నారు లేకపోతే వీళ్ళే కాలేజీలు పెట్టిస్తున్నారు కానీ संबंधी एग्जाम जो कलाशाल राइट थैंक यू लवन कुमार गारू
నరసరావు గారు లైన్ లో ఉన్నారు ఇక మాస్ కాపింగ్ పై మాట్లాడడానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సుబ్బారావు గారు లైన్ లో ఉన్నారు సుబ్బారావు గారు చెప్పండి ఎడ్యుకేర్ విద్యా సంస్థలో మాస్ కాపింగ్ పై మీరేమంటారు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు పూర్తి వైఫల్యం చెందారు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఎప్పటికప్పుడు సదర్భంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఎన్రోల్మెంట్ ఎగ్జామ్ అనేది మాస్ క్యాంప్ జరుగుతూ ఉంది ఒక్కొక్క విద్యార్థి నుంచి 500 రూపాయలు కలెక్ట్ చేసి ఏదైతే సెంటర్స్ నుండి కళాశాల సూపరింటెండెంట్కి ఇచ్చి ఎగ్జామ్స్ రాయిస్తూ ఉన్నారు అధికారులు కూడా చెప్పిన దాని నుండి విఫలమైనట్టుగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఎగ్జామ్స్ మాస్ క్యాంప్ జరగకుండా అధికారులు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రైట్ థాంక్యూ సుబ్బారావు గారు For more updates, please subscribe 99TV Telugu.